ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నమస్కారం సంధీర్కు రామ్ రామ్ ఎన్నికలలో ఒక విషయం నేను ప్రతిచోట చెప్తా ఉన్నా ఇది ఆదిలాబాద్ పట్టణం గ్రామాల కలిసిన నియోజకవర్గం చైతన్యం చాలా ఎక్కువ ఉండే నియోజకవర్గం ఒక విషయం మీరు దయచేసి తప్పకుండా గమనించాలని నేను కోరుతా ఉన్నా దేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు ఏ దేశంలో అయితే వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు పోతా ఉన్నాయి ఎలక్షన్లు చాలా వస్తాయి చాలా పోతాయి మీరు కూడా ప్రతిసారి ఓటు వేస్తూనే ఉంటారు మిమ్మల్ని అందరిని నేను కోరేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఏం కింది మీద చేసినా గడబడైతుంది ఎందుకంటే 5 సంవత్సరాల మన తలరాతను రాస్తది ఓటు అనేది ఎలక్షన్ వస్తే ఏమైతది పార్టీకి ఒక వ్యక్తి నిలబడతారు బీఆర్ఎస్ తరపున జోగరామన్న గారిని మీ ముందు కాంగ్రెస్ పార్టీకి ఒకరు ఉంటారు బీజేపీ పార్టీకి ఒకరు ఉంటారు ఇండిపెండెంట్ కూడా ఒకలో ఇద్దరు ఉండవచ్చు అభ్యర్థుల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి అభ్యర్థి మంచివాడా చెడ్డవాడా మాకు ఏం పని చేస్తాడు అనే విషయం ఆలోచన చేయాలి కానీ దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థి ఒక్కడే కాదు అభ్యర్థి వెనక చాలా పెద్ద పార్టీలు ఉంటాయి ఆ పార్టీల చరిత్ర ఏంది మీరు చూడాలి పార్టీ వైఖరి ఏంది ఆ పార్టీకి అధికారం వస్తే ఎట్లా ఆలోచిస్తారు ఎవలకు మేలు చేస్తారు ఎవలకు మేలు చేయరు ప్రజల గురించి రైతుల గురించి వాళ్ళ ఆలోచన ఏముంటుంది అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లా మీరు ఆలోచించి ఓటేసిన రోజు చాలా మంచి జరుగుతుంది ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారు ప్రజల గెలిపే నిజమైన ప్రజాస్వామ్యం బీఆర్ఎస్ చరిత్ర మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం బ్రహ్మాండంగా కొట్లాడి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించుకున్నాం మీకు తెలుసు ఆ విషయం ఉద్యమం అంతా కూడా మీ కళ్ళ ముందే జరిగింది అదే విధంగా మీరు ఇచ్చిన ఆశీర్వాదంతోని గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణకు చాలా సమస్యలు ఉండే కరెంట్ లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు ప్రజలు బతకవోడు వలసవోడు చాలా మంది చచ్చిపోవుడు ఆత్మహత్యలు చేసుకునుడు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునుడు ఇట్లాంటి చాలా సమస్యలు ఉండే అవన్నీ గురించి కూడా బాగా మదనం చేసి ఆలోచన చేసి ఒక పందా చేసుకొని ముందుకు పోయినాం అందులో సంక్షేమం పేదల యొక్క సంక్షేమం చాలా ముఖ్యంగా తీసుకున్నాం పెన్షన్లు 100 రూపాయలు ఉండే పెన్షన్ను 1000 రూపాయలకు తీసుకొని పోయినాం అట్లే చాలా కార్యక్రమాలు షాదీ ముబారక్ కావచ్చు లక్ష్మీ కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి మీ గ్రామాలలో జరుగుతున్నాయి దాని తర్వాత రైతుల గురించి చాలా ఆలోచన చేసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనని కార్యక్రమాలు తీసుకున్నాం ఒక పాలసీ ప్రకారం ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే ఇప్పుడు మీ సాతనాల కావచ్చు లక్ష్మీపురం రిజర్వాయర్లు కావచ్చు పారితే మునుపు ఏమో దానికి పన్ను కట్టేది నీటి తీర్మాన్ని వసూలు చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు చేసింది బకాయిల్ని కూడా తీసేసినాం ఎందుకంటే రైతులు తెలంగాణ వచ్చే ముందర మనం చెట్టుకోడు గుట్టకోడైనాం బతకలేకుండా ఉన్నాం రైతులు బాగుపడాలని చెప్పి వ్యవసాయ స్థిరీకరణ జరగాలని చెప్పి చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని కొన్ని మంచి పాలసీలు పెట్టినాం అందులో భాగమే నీళ్లకు ట్యాక్స్ లేదు 24 గంటలు నాణ్యమైనటువంటి ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ఫ్రీగా అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి సమకూరుస్తూ ఉన్నాం అదేవిధంగా పై పంటలు పండించి రైతులు పండించిన పంటలను కూడా కొంత నష్టం వచ్చినా ప్రభుత్వమే కొంటా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలుసు అదేవిధంగా ఎవరైనా రైతు చనిపోతే
వారం లోపలనే వాళ్ళ ఇంటికి రైతు బీమా వచ్చే విధంగా రైతు బీమా కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి, తప్పకుండా మీరు ఆలోచించాలి. తెలంగాణ గురించి తెలుసు కాబట్టి, నేను కూడా ఒక రైతునే కాబట్టి, రైతు బాధ నాకు తెలుసు కాబట్టి, ఎట్లయితే తెలంగాణ వ్యవసాయం లేస్తుందో ఆలోచించి మేము నిర్ణయం చేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ అధ్యక్షుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్కి ఏం పనిలేదు, ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ జోగు రామన్న గెలవాలి. రైతు బంధు ఉండు కాదు, ఇలా ఎకరానికి 10,000 వచ్చే రైతు బంధు 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాన్నేమో కాంగ్రెస్ పార్టీ దుబారా అని వేస్ట్ అని మాట్లాడుతూ ఉంది. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటల కరెంట్ ఇచ్చిన కూడా వేస్టే, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటుండు, 3 గంటల కరెంటు సరిపోతుందా? 3 గంటల కరెంటు సరిపోతుందా అన్న? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలా? 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా జోగురామన్న గెలవాలి. నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అక్కడ హైదరాబాద్లో అదే గవర్నమెంట్ ఏర్పడుతుంది, అంతే కదా. మరి ఇక్కడ ఓటోగులకేసి పని ఇంకోలు చేయాలంటే చేయరు. ఓటు వేరే వాళ్ళకి వేసి జోగురామన్న పనిచేయమంటే ఎట్లా చేస్తాడు? జోగురామన్న కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే నడుతుందా? మన పరంగా ఎవరుండి యుద్ధం చేస్తారో వాళ్ళ చేతిలో కత్తి పెడితేనే అది నడుస్తుంది కథ. కాబట్టి ఆలోచన చేయండి, మేము రైతుల భూములు కింది మీద కావద్దని, ఒకళ్ళ పేరున్న భూమి ఇంకోళ్ళ పేరు మీద మారద్దని, పైరేవుకారులు దళారీలు లంచగొండి ఆఫీసర్లు మార్చొద్దని మేము ధరణి తెచ్చినాం. ధరణి ద్వారా ఇలా చాలా అధికారం వచ్చింది మీకు. ఇంతకుముందు ఎంతోమంది అధికారుల చేతిలో రైతులు బతుకుండేది. పిఆర్ఓ, గిరిదావరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, ఇట్లా ఎంతోమంది చేతిలో. ఇలా మేము ఏం చేసినాం? ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి మీకు ఇచ్చినాం. మీ బొటన వేలు పెడితేనే మీ భూమి యాజమాన్యం మారుతుంది, లేకపోతే మీ బొటన వేలు పెట్టకపోతే మీ భూమి మీద ఉన్నటువంటి యాజమాన్య హక్కును మార్చే శక్తి ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అలా అధికారం మీరు ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? ఆలోచన చేయండి. మీరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు మామూలోళ్ళు కాదు. ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాహుల్ గాంధీ చెప్తున్నాడు, కాంగ్రెస్కి అధికారం వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ధరణితో ఏమైంది? మీ భూములు సేఫ్గా ఉంటున్నాయి, రిజిస్ట్రేషన్ 10 నిమిషాలలో అయిపోతుంది, ఏ మండలంలో ఆ మండలంలోనే. మునుపు రిజిస్ట్రేషన్ అయినాక మ్యూటేషన్ కావాలి, పట్టా కావాలంటే 6 నెలలు 6 ఏడాది లంచాలు పెట్టేది. ఇలా బాధ లేదు, నిమిషాల మీద అయిపోతూ ఉంది, వెంటనే పోర్టల్లో కనిపిస్తూ ఉంది. ధరణి తీసేస్తే మేము రైతు బంధు హైదరాబాద్లో వేస్తూ ఉన్నాం. మీరు బాగా ఆలోచన చేయాలి దయచేసి రైతు సోదరు. ధరణి ఉంది కాబట్టి మీ అకౌంట్ నంబర్లన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కాబట్టి మేము అక్కడ హైదరాబాద్లో రైతు బంధు పైసలు వేస్తే టింగు టింగు మని మీ సెల్ఫోన్లు మోగుతాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బు కరెక్ట్గా ఉంటున్నది, మీరు దాన్ని పెట్టుబడి కోసం వాడుకుంటూ ఉన్నారు. మీ కడుపులో సల్లగదలకుండా ఏ ఒక్క ఆఫీస్కి పోకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఇలా డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. రైతు బీమా కూడా అట్లే వస్తూ ఉంది, ఏ పైరేవి లేకుండా ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఖాతాకు వచ్చి పడతా ఉంది.
అట్లనే మేము పంటలు కొన్నటువంటి ధరలు కూడా అదే విధంగా మీ ఖాతాకు వస్తున్నాయి. మరి ధరని తీసేస్తే రైతు బంధు ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? ఇది చాలా ప్రమాదం. మేము తలలు వలగొట్టుకొని 3 సంవత్సరాలు కష్టపడి ఈ ధరని తెచ్చినాం. దాని గైరు జిమ్మెదారితోని బాధ్యత లేకుండా దాన్ని తీసేస్తామంటుంది. అంటే మళ్ళీ ఒగలుబు మొగలు గుంజుకోవాలి, తాకులాటలు పెట్టాలి, జుట్టు ముడేయాలి, మళ్ళీ కోర్టుల చుట్టూ, వకీళ్ళ చుట్టూ, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. రేపు రైతు బంధు రావాలి, ఏమవుతుంది? మళ్ళీ పాత విఆర్ఓలు వస్తారు. అన్న నీకు ఎన్ని ఎకరాలున్నది? 10 ఎకరాలున్నది. ఎంత వస్తుంది రైతు బంధు? ఎంత వస్తుంది? సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వస్తాయి. తెలావు నాకు 40,000 ఇ లేకపోతే ఇయ్య అంటాడు. అంతేనా? ఇయ్యాలనేమో మీరు ఇల్లు గడప దాటకుండా ఏ ఆఫీస్కి పోకుండా మీ దగ్గరికే ధరని ఉన్నది కాబట్టి మీ అకౌంట్లో డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి. 1 రూపాయి కూడా తరుగు లేకుండా మీకు ఎంత భూమి ఉంటే అంత భూమికి వచ్చి పడతా ఉన్నాయి. మరి రేపు దుర్మార్గులు వచ్చి ధరని తీసేస్తే మళ్ళీ మొదటికే పోతుందా? కైలాస మాటల పెద్దపా మింగినట్టేనా ఇక? అంతేనా? నేనేమంటున్నా అంటే మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయిందని పెద్దలు చెప్పారు. ఈ మాటలు ఎందుకంటే వాళ్ళు బాధ్యత చెప్తున్నారు. ఇంకోటి చెప్తుండ్రు పిసిసి అధ్యక్షుడు, 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోద్దట. సరిపోతుందా? సరిపోదు కదా. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినమాడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవటం దయచేసి. ఎక్కడ అడిగినా ఇదే పద్ధతిలో ఉన్నది. మరి వాళ్ళు వచ్చి 3 గంటలు ఇస్తామని చెప్తున్నారు. ఒక్కసారి కాదు 2 సార్లు చెప్పాను. ఇంకేం చెప్తారు? 3 గంటలకే పొలం వారుతుంది, పంట వారుతుంది, 10 HP మోటార్ పెట్టుకో అన్నట్టు. మరి 10 HP ఎవడు కొనియాలి? విని అయ్య కొనిస్తాడా? రైతుల కాడ ఉంటుందా 10 HP? ఉండేదే 3 HP 5 HP ఉంటుంది. మరి 10 HP మోటార్లు ఎవరు కొనియాలి? తెలంగాణలో 1 కాదు 2 కాదు 30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి, 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. అంటే ఏమన్నట్టు ఈ మాటలు? నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఇది చాలా పెద్ద ప్రమాదం. రేపాడు ఏమంటాడు? మేము బాజప్త చెప్పినాం, అయినా మాకే ఓటేసినరు, తీసి అవతల పడేస్తాం ఉంటాడు. అప్పుడు నేను కూడా ఏం చేయలేను కదా. అందుకని మీరు ఆలోచించరు దయచేసి, ఇది చాలా ప్రమాదం. నేను ఎందుకంటే తెలంగాణ కష్టపడి 15 ఏళ్ళు కాంగ్రెస్ తిప్పలు పెడితే సచ్చుడో బతుకుడో అని చెప్పి దీక్ష పట్టి సావు నోట్లు తలకాయ పెట్టాను తెలంగాణ తెచ్చిన. ఈ తెచ్చిన తెలంగాణలో పేదను సాధను చిన్న పెద్ద అందరిని కలుపుకొని కులము మతము అనేది లేకుండా మంచిగా తెలంగాణ ఒక దరికి తెస్తా ఉన్నాం. ఈ తెలంగాణ మళ్ళా నాశనం కావద్దనేది నా బాధ. ఈ దుర్మార్గులు వచ్చి మళ్ళా ధరని తీసేస్తాం, మళ్ళీ పటివారిలం పెడతాం, మళ్ళీ పాత దళారీలు దోపిడి మళ్ళా స్టార్ట్ చేస్తాం, భూములు కబ్జాలు పెడతాం. ఇదే నాకు కావాల్సింది. బీఆర్ఎస్ గవర్నర్, మీరు ఆలోచన చేయండి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ విషయాలు, నేను అందుకే మిమ్మల్ని కోరేది, మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు జనాన్ని పోగేసి దయచేసి చర్చ పెట్టండి. ఏది కావాలరా భయ్? మనకు ఏ సంగతి? కరెంటు కావన్నా, కాంగ్రెస్ కావన్నా, రైతు బంధు కావన్నా, రాబంధు కావన్నా, మరి ఏది కావాలి అనేది మీరు నిర్ణయం చేయాలని కోరుతా ఉన్నా. ఇక్కడ చూడండి, మీరు 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ లోయర్ పెనుగంగాని ఊరిచ్చిండ్రు 50 ఏళ్ళు. ప్రతి ఎలక్షన్లో ప్రామిస్ చేసుడే. ఒక్కడే ఒక జోగు రామన్న తన మాట నిలబెట్టుకుని చెనాక కొరాట బ్యారేజు ఇవ్వాలి చేయలే. ఆదిలాబాద్ చరిత్రలో జోగు రామన్ ఒక్కడే నా ఎంబడబడి 4 మాటలు నన్ను కూడా అక్కడ తీసుకొచ్చి పెనుగంగ కాడికి చెనాక కొరాట చేయిస్తా ఉన్నాడు. అయిపోయినాయి, ఆల్మోస్ట్ పంప్ హౌజులు అయిపోయినాయి, మెయిన్ కాలువలు అయినాయి, డిస్ట్రిబ్యూటరీ కాలువలు తవ్వుకుంటున్నాం. మంచిగా 50-51 వేల ఎకరకు నీళ్ళు కూడా వస్తాయి. చెనాక కొరాట కాలువ నుంచే పిప్పలకోట రిజర్వాయర్ కూడా లింక్ ఇచ్చుకుంటే అది కూడా బ్రహ్మాండంగా మనకు ముందుకు పోతుంది. ఇంకా మిగిలిన ప్రాజెక్టులు ఏ విధంగా చెరువులు బాగు చేసినామో అప్పుడు ఎట్లా ఉండే సాతనాల ఎట్లా ఉండే? 20 వేల ఎకరాలు వారాలే. కాంగ్రెస్ జవాన్లో 8 వేల ఎకరాలు కూడా వారాలే. రామన్న గారే వచ్చి చెప్పి దానంతా రిపేర్ చేయించి కాలువలు బాగు చేస్తే ఇలా చివరిదాకా నీళ్ళు అంతా ఉన్నాయి. అట్నే లక్ష్మీపురం రిజర్వాయర్ కావచ్చు. ఇవన్నీ కూడా
వాళ్ళు ఏవి పట్టించుకోలేదో వాటన్నిటిని ఇలా బీఆర్ఎస్ చక్కదిద్దుతా ఉంది. వాళ్ళు చెడగొట్టినట్టు మంచిగా చేస్తూ ఉంది. ఆనాడు కాంగ్రెస్ జమాల కరెంటు లేదు, తెలందాక కొద్దిగా పొద్దాక కొద్దిగా లో వోల్టేజీ మోటార్లు కాలిపోవడం ఇట్లా అనేక బాధలు ఉండేది. జోగురామన్న చాలా ఉత్తమమైన వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి. ఎమ్మెల్యే అంటే ఆయనకు పకర్ లేదు, పొద్దు పొద్దాక ఆయన ఇంటి నిండా జనం జాతరనే ఉంటుంది. అద్భుతంగా ప్రజల్లో కలిసి ఉండే వ్యక్తి జోగురామన్న. మీరు బ్రహ్మాండమైన మేయర్తో గెలిపియండి. దయచేసి ఆదిలాబాద్కు ఇప్పటికే చాలా తెచ్చినాడు ఆయన. నన్ను అడిగి సార్ మా జిల్లాలో లేదు ఇంజనీరింగ్ కాలేజ్ అని అతను కొట్లాడి ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాడు, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చినాడు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తెచ్చినాడు, చాలా వరకు తెచ్చినాడు. రేపు ఆదిలాబాద్ అభివృద్ధి కావాలంటే జోగురామన్నతో అయితే తప్ప ఇంకెవరితో కాదు. ఆ పని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. ఆదిలాబాద్ అసెంబ్లీ హల్కేకే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై ఔర్ భాయి బహన్ హై, ఆప్ తమామ్ లోగోన్ కో మై సలాం కర్తా హూం ఔర్ ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి బీఆర్ఎస్ పార్టీ కో జితాయియే, బీఆర్ఎస్ పార్టీ కా తావున్ కీజియే. ఏక్ బాత్ మై ఆప్కో యాద్ కర్నా చా రహా హూం, జబ్ హమ్ లోగ్ తెలంగాణా కే లియే లడ్ రహే థే, జద్దోజహద్ కర్ రహే థే, కయ్యో బార్ మై ఆదిలాబాద్ మే ఆయా, యహాన్ మేరా తక్రీర్ భీ హువా, ఆదిలాబాద్ జిలే మే కయ్యో జగహ్ ఔర్ శహర్ ఆదిలాబాద్ మే భీ హువా. ఉస్ టైమ్ మై కహ రహా థా హమారే జంగ్ మే హమారే లడాయి మే నియత్ హై ఇన్సాఫ్ హై, ఇసిలియే అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా తెలంగాణ హాసిల్ హువా. ఔర్ గుజిస్తా 10 సాలో మే మే ఆప్కో ఏక్ బాత్ బతా రహా హూం, ఏ తెలంగాణ ఏక్ సెక్యులర్ రియాసత్ హై ఔర్ సెక్యులర్ రియాసత్ హీ రహేగా. జబ్ తక్ కేసీఆర్ జిందా హై తబ్ తక్ కే లియే పక్కా తెలంగాణ రియాసత్ సెక్యులర్ రియాసత్ హీ బనే రహేగా ఔర్ ఉన్ తాకతో సే హమ్ లడతే రహేంగే. దూసరీ బాత్ హై, కాంగ్రెస్ కే జమానే మే మైనారిటీస్ కో ఓట్ బ్యాంక్ బనా కే ఇస్తేమాల్ కియా, లేకిన్ అఖిలియతి బెహబూది కే లియే కోయి అచ్చా కామ్ నహీ కియా. అగర్ కర్తే తో యే హాలత్ నహీ రహతా, 75 సాల్ ఉన్నీ కా హుకుమ్ చలా ఫిర్ క్యా హువా. హమ్సే పహలే బీఆర్ఎస్ సర్కార్ బన్నే సే పహలే లగాతార్ 10 సాల్ కాంగ్రెస్ హుకుమత్ చలాయా, యే ఆప్ లోగ్ జాంతే హై. ఉన్కే 10 సాల్ కే హుకుమత్ మే అఖిలియతి బెహబూది కే లియే మైనారిటీ డెవలప్మెంట్ కే లియే ఉన్నోనే ఖర్చు కియా సిర్ఫ్ 2000 కరోడ్ రూపాయా. ఉసీ జగే మే 10 సాలో మే బీఆర్ఎస్ నే ఖర్చు కియా 12000 కరోడ్ రూపాయా. ఆప్ లోగ్ జాంతే హై మైనారిటీ బచ్చే ఔర్ ఖవాతిన్ కే లియే హమ్ కిస్ ప్రకార్ కే రెసిడెన్షియల్ స్కూల్ కోలే హై, ఉన్ బచ్చోం కో తుల్బా కో కితనా బెహతరీన్ తాలీమ్ మిల్ రహా హై, ఆగే జాకే ఉన్కే జిందగీ బనేగా, ఉన్కా తరక్కీ హో జాయేగా. హమ్ చాహతే హై హర్ ఈద్ కో హమ్ సర్కార్ కే తరఫ్ సే మనాతే హై, ఈద్ కే తోహఫా భీ ఆప్ లోగోన్ కో భేజతే హై. ఓ రంజాన్ హో, బతుకమ్మ పండుగ హో, దివాళీ హో, బక్రీద్ హో, హమ్ ఖుషియాం మిల్కర్ బాంటతే హై. ఏక్ ఐసా గంగా జమునా తహజీబ్ వాలా రియాసత్ హై హమారా తెలంగాణ, హిందుస్థాన్ కే లియే మిసాల్ హై, ఏక్ గుల్దస్తా హై ఔర్ ఇస్కో బిల్కుల్ ఐసే హీ ఖాయమ్ రఖేంగే. మై ఏక్ బాత్ ఆప్కే ఇల్మ్ మే డాల్నా చాహతా హూం, ఐసా హై కాంగ్రెస్ బీజేపీ దోనో ఏక్ హీ సిక్కే కే దో తరఫ్ హై, ఏక్ తరఫ్ కాంగ్రెస్ హై దూసరే తరఫ్ బీజేపీ హై. బీజేపీ 10 సాల్ హో గయే సర్కార్ బన్కే, హమ్ నయా రియాసత్ బనే, 157 మెడికల్ కాలేజ్ నయా ఖులే మర్కజీ కే సర్కార్. మైనే ప్రధాన మంత్రి కో వజీర్ ఆజమ్ కో 100 చిట్టి లిఖా మై ముఖ్యమంత్రి కే హైసియత్ మే, ఏక్ బీ మెడికల్ కాలేజ్ హమ్కో నహీ దియే, ఏక్ బీ. క్యా హమ్ హిందుస్తాన్ మే నహీ హై, హమ్ రియాసత్ నహీ హై, యే క్యా బాత్ హై. ఔర్ నవోదయ స్కూల్స్ హై, కానూన్ హై, పార్లమెంట్ మే యాక్ట్ పాస్ హోకే హై, జితనే జిలే జో రియాసత్ మే హై ఉతనే నవోదయ స్కూల్ ఖోల్నా చాహియే. కానూన్ కో భీ నజరందాజ్ కర్కే యే నరేంద్ర మోదీ సర్కార్ హమారే సాథ్ ఖిల్వారా కర్ రహా హై, హమ్కో ధోకా దే రహా హై. కితనే బార్ మై చిట్టి లిఖా, నహీ దియా.
तो ऐसे बीजेपी को हम एक वोट भी नहीं देना चाहिए, एक वोट भी क्यों देना चाहिए, किसलिए देना चाहिए। नेन उर्दूलो चेप्तुन्ना सोदरुलारा 157 मेडिकल कॉलेजीलु पेडिते मन तेलंगाणकु ओक मेडिकल कॉलेजी इव्वले बीजेपी। नवोदय विद्यालयालु चट्टं उंदी इय्यालनि चेप्पि अयिना इय्यले, अंदुकोसम ओक मेडिकल कॉलेजी इय्यनटुवंटि ओक नवोदय पाठशाल इय्यनटुवंटि बीजेपी की मनं ओक ओटु कूडा एंदुकु इय्यालि। ఇలా బీజేపీకి ఓటేస్తే మోరిల వారిసినట్టయితేనే మనవి చేస్తా ఉన్నా, వేస్ట్ తప్ప మనకు పనికొచ్చే గవర్నమెంట్ కాదు, అది కూడా మీరందరూ ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా। భాయ్యం మే ఏక్ బాత్ బోల్తా హూ, కౌన్ కితనా కోషిష్ కరే ముజే పూరా ఉమీద్ హై, ఆప్ లోగోం కా దువాయ్ మే హమారే సాథ్ హై, జో కి హమ్ నేక్ సే కామ్ కర్ రహే, ఇమాందారీ కామ్ కర్ రహే, బినా కిసీ మజహబ్ ఓ మిల్లత్ కే హమ్ సభీ కో సాథ్ లేకే చల్ రహే, ఇసిలియే హమ్ ఆప్కా తావున్ చాహతే హై, आप तायीद कीजिए। अब क्या होता, कुछ नहीं होता, इंशाल्लाह जरूर बीआरएस सरकार बनने जा रहा है, मुझे कोई शक नहीं। मुद्दा इलाक बुरा चाहा तो क्या होता, वही होता जो मंजूर है खुदा होता है। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ। मित्रलारा, मी अंदर नहीं मानव जैसे ओकटे ईरोजु हिंदू मुस्लिम क्रिश्चियन अंदर मन अन्नदम्मुल कलिसि ప్రేమ తో మంచిగా ముందు పోయే రాష్ట్రం ఇది, ఒకరినొకరు ప్రేమించుకునే రాష్ట్రం ఇది। అనేక సదర్మాట్ ఉంది, ఎవరు కట్టిన మన నిజాం రాజు కట్టిండు, ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు, ఎన్నో చెరువులు దవ్విండు, ఇట్లా మనమందరం కూడా ఆనాటి నుంచి ఈనాటి దాకా కలిసిమెలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసిమెలిసే ఉండాలి। ఈ మత పిచ్చి లేపే బీజేపీని చెత్తకుప్ప మీద వారేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా। బీజేపీకి ఒక ఓటేసినా అది వేస్టే, కాంగ్రెస్ కేస్తే ఇంకా వేస్టే తప్ప ఏం లేదు। ఇంకొకటి రాబోయే రోజు ప్రాంతీయ పార్టీలదే, మీరు గ్యారెంటీగా రాసి పెట్టుకోండి నా మాట। ఇప్పుడు వచ్చే దాపకు మోడీకి మెజారిటీ రాదు, సంకీర్ణ ప్రభుత్వమే వస్తది। ఇలా మనం అసెంబ్లీలనే కాదు, రే పార్లమెంట్ సీట్ కూడా ప్రతి ఒక్కటి గెలవాలి, అప్పుడు ఏమైతది, మన తడాక ఢిల్లీలో చూపించే అవకాశం వస్తది, మన హక్కులన్నీ పరిరక్షించబడతాయి। ఇవన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకొని దయచేసి మీ మంచి మనసుతోని పెద్ద మెజారిటీ ఇచ్చి జోగ్రామన్న గారిని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా। మీ అందరూ కూడా నాకు సెలవియాలని కోరుతున్న సెలవు తీసుకుంటా ఉన్నా। జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, ధన్యవాదాలు।